वाह यूजर निकल के लगा सर కీర్తనలు సో ఒక్కొక్కడ భావావేశాలు బట్టి ఆయా టైంలో కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి. అది శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. ఎవరే మాట్లాడినా సరే దాన్ని అధిగమించి మేమంతా కలిసికట్టుగా ఒకటిగా పనిచేస్తాం. ఎన్నికలు లేకుండా మీలాంటి వారు ఏకగ్రీవం చేయాలనేది ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అనుకున్నారు సార్. ఒక్కొక్కసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ అనేది అనివార్యం అయినప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించాలి. అదే చేస్తారు. మెగా ఫ్యాన్ మొత్తం ప్రకాష్ రాజ్ కి మీలాంటి పెద్దలు ఇట్లాంటి ఎన్నికలను మీలాంటి పెద్దలు ఏకగ్రీవం చేయాలి, ఇలా గొడవలు పెట్టుకుంటున్నారు. అదే చెప్తారు రండి, దానికోసమే ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒక్కోసారి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం అయినప్పుడు దాన్ని మనం శిరోధారిగా భావించాలి. జగన్ దేవి అప్రజాస్వామ్యం కాదు కదా, ఎన్నికలు జరగడం అనేది సహజం, జరగాలి, ఇలాగే ఉండాలి. అవునండి. కాకుండా ఇంకొంచెం డిగ్రీ ఫేడ్ గా ఉంటే బాగుండేది. అన్నసరిగా మన వాళ్ళు కొంచెం ఆవేశ ఈవినింగ్ లోపల తెలుస్తుంది. వస్తున్నా తమ్ముడు, తమ్ముడు వస్తున్నా.
चलो 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 हड़ो You're ready, but... Please, you're ready, but...